మొదటి విడత ఎన్నికలు జరిగినాయి దాదాపు 82-83% 2640 మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు తెలుగుదేశం పార్టీకి 500 సర్పంచులు కూడా రానటువంటి పరిస్థితి దీన్ని మధ్యపెట్టాలి ఏదో తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గాలి ఉంటది మన దగ్గర డబ్బా ఛానల్స్ ఉన్నాయి చెత్త పేపర్లు ఉన్నాయి ఒక ఫేజ్లో కౌంటింగ్ పెట్టగానే మనం ఒక 2000-3000 వచ్చాయని చెప్పి రాసుకుని ప్రజల్ని ప్రలోభపెట్టి తర్వాత ఫేజ్లు కూడా గెలవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ ఈ నిమ్మగడ్డ రమేష్ కలిసి ఈ ప్రయత్నం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 పేపర్లను 2 టీవీలను లేకపోతే పనికిమాలినటువంటి రాతలు రాసే రామోజీరావును రాధాకృష్ణను టీవీ ఫైవ్ను నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను నమ్మి ప్రజల ముందు పార్టీ పెట్టి ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏది కావాలంటే అది చేయడానికి సిద్ధంగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతమంది కలిసినా ఎన్ని వ్యవస్థలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం ఉంది 13,000 చిల్లర పంచాయతీలు ఉంటే ఈ రోజు చెప్తున్నా 11,000 పంచాయతీలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుతారు మీరందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ఈ కుట్రదారుడైనటువంటి దొంగ చంద్రబాబు నాయుడు కానీ మీరు 2,000 పంచాయతీలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి మీరు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమీ చేయలేరు మీ నాటకాలు మీ డ్రామాలు ఇవన్నీ కూడా కట్టిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది నిన్న సిగ్గు శరం లేదు చంద్రబాబు నాయుడు వచ్చి చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం బిగినైందంట సిగ్గు శరం ఉందా చంద్రబాబు నీకు మమ్మల్ని మా మీద వ్యతిరేకత ఉందంట ఈ పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీ ఎన్నికలు అయ్యేటప్పటికీ ప్రజలు కాదు తెలుగుదేశం పార్టీ కేటర్ నిన్ను నీ కొడుకుని ఇద్దరినే గొడ్డలోడ తీసి కొట్టి ఆ పార్టీలోంచి బయటికి పంపే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు పెద్ద మోసగాడివి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇళ్ల పట్టాల సమస్యలు గానించి పెన్షన్ సమస్యలు గానించి అన్ని రకాల సమస్యలనే జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరిస్తున్నాడు ఎన్నికల్లో పోటీ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోవటం ఎందుకు గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది యునానిమస్గా వదిలేద్దాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటర్ ముందుకొస్తాంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వచ్చింది మీరు ఊరినే గెలిచిపోతారు ఈ సొల్లు కబుర్లో 2 పేపర్లో 2 టీవీల్లో చెప్పించి నువ్వు జూమ్ యాప్లు పెట్టి సొల్లు వాడు వాగి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో రకంగా పోటీలో పెట్టి వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగానూ అవచేయటానికి నువ్వు ఉన్నావు నీ మాటలు నమ్మి నువ్వు దొంగవని తెలిసినా కూడా వాళ్ళ గత్యంతరం లేక నీ మాటలు నమ్మి ఈరోజు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు హలో లక్షణ అని చెప్పి ఏడుస్తున్నారు గ్రామాల్లో ఈ చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మారడు అతని అవసరాలు అతని రాజకీయ అవసరాలు తప్పించి ప్రజల గురించి కానీ గ్రామాల గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు ఇతని మాటలు విని మళ్ళీ మోసపోయాం మళ్ళీ ఆర్థికంగా దెబ్బతినిపోయాం గ్రామాల్లో అనవసరమైనటువంటి గొడవలు సృష్టించడానికి ఈ చంద్రబాబు నాయుడు కారణమయ్యాడు కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటరే రేపు ఎన్నికలైపోయినాక నిన్ను నీ కొడుకుని బట్టలు ఓడదీసి మొండిమాలతో మిమ్మల్ని రాష్ట్రం నుంచి స్వాగనంపేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నుంచే ఉందని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రేపు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు 17వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు 21వ తారీఖు జరిగే ఎన్నికల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బిఆర్ నాయుడు మీరందరూ కట్టకట్టుకుని అడ్డం నిలబడినా కూడా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు తప్పించి మీరు ఎన్ని దొంగ న్యూస్లు వేసుకున్నా మీరు ఎన్ని దొంగ రాతలు రాసుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు
ప్రతిదీ గమనిస్తున్నారు, సోషల్ మీడియా ఉంది, మీకు అగనిస్ట్ గా నోటల్గా మాట్లాడేటువంటి మీడియా ఉంది, ఏమి జరుగుతుందో ఏంటో ప్రతి నిమిషమే చెప్పేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి లీడర్షిప్ ఉంది. మీరు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలన్నా మీ వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు ఉన్నంతకాలం మీరు జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేల మీద బొచ్చు కూడా పేకలేరు. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని మంచిని మంచి చెడును చెడు అని చెప్పి ఈ రాజకీయ అవసరాల కోసం మీ ఆర్థిక అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రజలను బలి చేయొద్దని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో కండువాలు కప్పి చేర్చుకున్నాడు. ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇదే రాశాడా? ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేసి వాళ్ళ ఎమ్మెల్యేలను చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు ఇమ్మని చెప్పి ఏ రాజ్యాంగంలో రాసింది? ఏ ప్రజాస్వామ్య నాయకులు చెప్తారు? చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధం, చంద్రబాబు నాయుడు అనేటువంటి బతికి అబద్ధం, చంద్రబాబు నాయుడు అనేవాడే ఒక అబద్ధం. రాజారెడ్డి గారు రాజ్యాంగం అంటాడు. రాజారెడ్డి గారు రాజ్యాంగం ఈ రాష్ట్రం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఉండగానే చంద్రబాబు నాయుడు తాత కిస్మిస్ నాయుడు రాసిన రాజ్యాంగంలో ఇటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఎమ్మెల్యేలకు చేర్చుకుని మంత్రులు ఇమ్మని ప్రతిపక్ష నాయకులకు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉండి 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా 10 మందికి చెప్పాల్సినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కండువాలు కప్పి చేర్చుకోమని చెప్పి ఆడ బాబు చంద్రబాబు నాయుడు బాబు కర్జూర నాయుడు లేదా ఆడి తాత కిస్మిస్ నాయుడు రాజ్యాంగంలో ఇటువంటివి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రజాస్వామ్యంగానే నడుస్తున్నాడు. ఆయన పొంగనూరు నియోజకవర్గం కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట మా పార్టీ చేయగలిగినటువంటి ప్రజలకు చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్న చోట తప్పకుండా ఒక పెద్ద వ్యక్తితో ఫైట్ చేయటం వలన వచ్చేది లేదు చచ్చేది లేదు. కలిసి కనుక ప్రయాణం చేస్తే గ్రామాలు బాగుపడతాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన ప్రాంతంలో యునానిమస్గా కనుక పంచాయతీలు ఆయనకు అప్పచెబితే నిధులు ఎక్కువ ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచిస్తుంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కావచ్చు లేకపోతే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు యునానిమస్గా ఆయనకు గౌరవంగా పంచాయతీరాజ్ మినిస్టర్కి ఇస్తే ఇచ్చి ఉంటారు. ఎందుకు చంద్రబాబు నాయుడు కుక్కలా ఏడుస్తాడు? చంద్రబాబు నాయుడికి ఏమైంది? ఎందుకు కుక్కలా ఏడుస్తాడు? ఆయన మీద పడి తప్పే ఉంది. దీంతో 70 పంచాయతీలు 80 పంచాయతీలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలో మాకు ఎక్కువ నిధులు ఇస్తారు, మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, పోటీ పెట్టినా గెలిచేది లేదు సచ్చేలేదు ఏదో చంద్రబాబు నాయుడు సొల్లు కబుర్లు చెబుతూ ఉంటాడు అని చెప్పి ఆయన యునానిమస్కి ఇచ్చేసి ఉంటారు. ఫస్ట్ వేర్ చూశారు కదా ఎన్నికలు, ఇచ్చేసి ఉంటారు. దానికి రాజ్యాంగం ఏదో విఫలమైపోయింది. నువ్వు 2018లో పంచాయతీలు టైం అయిపోయింది, నువ్వు 19 దాకున్నావు సంవత్సరం పాటు నువ్వు అసలు అది ఎందుకులు ఎందుకు పెట్టలా? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 13,000 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు వేసుకుని ఎందుకు నడిపేవు అంటే యునానిమస్ కాదా? స్పెషల్ ఆఫీసర్ అంటే నీ దగ్గర తొత్తులు కదా వాళ్ళు. గ్రామాల్లో వార్డు మెంబర్లు లేరు, పంచాయతీలు లేరు, ఎంపీడీసీ లేరు, జడ్పీటీసీ లేవు, మున్సిపాలిటీ లేవు, అసలు లోకల్ బాడీసే లేవు. నువ్వు మగాడి అయితే ఎందుకు ఎన్నికలు పెట్టలా? ఆ రోజు నువ్వు ప్రజాస్వామ్య వాది అయితే ఆ రోజు ఎన్నికలు ఎందుకు పెట్టలా? ఈరోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి నిన్ను రాష్ట్ర ప్రజలు నేలకేసి కొట్టి నిన్న పక్కన పడేస్తే నీకు ఇవన్నీ కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు రాజ్యాంగం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ మారితే జనం నవ్వుకుంటున్నారు.